వెదామిరం గ్రామంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలను ఘనంగా ప్రారంభించిన మిజోరం గవర్నర్ కంబంపాటి హరిబాబు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరం గ్రామంలో 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలు గురువారం ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి రోజు నిర్వహించిన ఆంధ్ర వాజ్మయ పూర్ణకుంభ పురస్కార సభలో మిజోరం గవర్నర్ కంబంపాటి హరిబాబు పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాషకు ఎంతో గౌరవం ఉందని, భావితరాలకు తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలిపే విధంగా ఈ సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత్ పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమి రెడ్డి, మాజీ ఉప సభాపతి మండలి చైర్మన్ బుద్ధా ప్రసాద్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఉండి వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ గోకరాజు రామరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, లయన్స్ క్లబ్ గవర్నర్ వంకా రవీంద్రనాథ్, సినీ నటులు సాయి కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఎవరి భాషకైనా వారికి అభిమానం ఉండడం సహజం. నా భాష గొప్పదని భావించడం కూడా సహజం. ఆ భాషని ఎల్లవేళలా నిలబెట్టుకోవాలని, ఆ భాష యొక్క ప్రాశస్త్యాన్ని 10 మంది చెప్పుకునేలా మనం ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంటుంది. స్వభాష అభిమానం ఉండాలని అంటే అర్థం పరభాష దురభిమానం ఉండాలని కాదు. మాతృభాషని నేర్చుకోవడంతో పాటు, మాతృభాషలో మాట్లాడటంతో పాటు అనేకమైన భాషలు నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.